ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రటిక్ ట్రెడిషన్స్ కి కొన్నేళ్ల క్రితం మరి అట్లా కాకుండా నిరసన తెలియజేయడానికి ఒక స్థలం కేటాయిస్తే అది అందరికీ బాగుంటుందని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చౌకని ఏర్పడడం జరిగింది. ఇదే విధంగా ఢిల్లీలో పార్లమెంటు గోడకి ఆనుకొని జంతర్ మంతర్ ఉంది. చాలా ఈ దేశంలో చాలా నగరాల్లో, ప్రపంచంలో చాలా నగరాల్లో, లండన్ లో హైడే పార్క్ అని కానీ, ఢిల్లీలో జంతర్ మంతర్ అని కానీ, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడానికి ఒక స్థలం కేటాయించబడి అక్కడ ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, వ్యక్తులు కానీ దేని మీద అయినా నిరసన తెలియజేసుకుంటే అవకాశం ఉండింది. కానీ ఈరోజు తెలంగాణలో మరి డిసెంట్ని, నిరసనని అణిచివేసే ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతిఘటిస్తుందని చెప్పి మేము మనం చేస్తున్నాం. అసలు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పాలి. ఒకరోజేమో ధర్నా చౌక్లో మేమేమి ఇంటర్ఫియర్ కాలేదు అంటారు, ఒకరోజేమో అది ఏదో కోర్టు ఆర్డర్ అంటారు. ఏ కోర్టు అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడానికి వ్యతిరేకం ఎవరైనా ఉండగలుగుతారా? అదేదో సాకుతో నిరసన అణిచివేయాలని చెప్పి కేసీఆర్ గారు చేసే ఈ ప్రయత్నం, ఇది తెలంగాణలో కుదరదని చెప్పి చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం. ఇది కేసీఆర్ గారు తమాష చేస్తున్నావు నువ్వు, ఇది తెలంగాణ ఎవరి జాగీరు కాదు. తప్పనిసరిగా సిటీ నడిబొడ్డులో నిరసన దఫా 25,000 ఇస్తే సంవత్సరానికి మిగిలి ఉన్న 25,000 మీద మిత్తి, ఈ మిత్తిలని కలిపితే ఒక్కొక్క రైతుకు 100,000 రూపాయల రుణం మీద 30,000 రూపాయలు ప్రభుత్వం ఇదమిత్తంగా వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవైపు 30,000 రూపాయలు ప్రతి రైతుకు 100,000 రూపాయల రుణం మీద వడ్డీ చెల్లిస్తానని చెప్పిన మహానుభావుడు అది చెల్లించలేక, అది చెల్లించే టైం బౌండ్ ప్రోగ్రామ్ లేక వచ్చే సంవత్సరానికి 4,000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఇది మోసం కాదా? దగా కాదా? భ్రమింపజేయడం కాదా? తప్పుదోవ పట్టించడం కాదా? ఇది ఆలోచించాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పాం, తను చెప్పాడు, అందరం చెప్పాం, ఎప్పుడు చెప్తున్నాం, రైతు పక్షాన నిలబడింది. ఉచిత విద్యుత్ మీకు చిన్న గణాంకాలు ఇస్తాను, ఇంతకుముందు మీకు సోషల్ మీడియాలో ఇచ్చాను. 21 లక్షల పంప్ సెట్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి 3,800 కోట్ల రూపాయలు సబ్సిడీ భరిస్తా ఉంది. ధర్నా చౌక్ తరలింపుకు వ్యతిరేకంగా తలపెట్టినటువంటి ఈ సత్యాగ్రహం కూడా ఇదే రోజు అనుకోవడం, ఆ రోజు గాంధీజీ మొదలుపెట్టినటువంటిది దేశంలోనే మొట్టమొదటి సత్యాగ్రహం, అది చివరికి దేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా దానికి మార్గం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఈరోజు తలపెట్టినటువంటి ఈ సత్యాగ్రహం, ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడం, తాను నిరంకుశత్వ ధోరణికి రాబోయేటువంటి రోజుల్లో 100 సంవత్సరాల సత్యాగ్రహ చరిత్ర స్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఉంటామనేటువంటి మాట గత 3 సంవత్సరాలుగా, కానీ హఠాత్తుగా గత కొన్ని రోజుల క్రితం ఈ ప్రభుత్వం అటువంటి సత్యాగ్రహాలకు, ప్రజాభిప్రాయాలకు లేక ధర్నాలకు ఎటువంటి అవకాశం లేకుండా ఆంక్షలు విధిస్తూ అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగజేస్తూ, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య మూల సూత్రానికి విరుద్ధంగా వ్యవహరించిన తీరు చాలా తీవ్రమైంది, గర్వమైంది.
గర్వనీయమైంది. ఆ భాగంగా ఈ ప్రజాస్వామ్యానికి ఇది చాలా తీరని గొడ్డలు పెట్టని ప్రజాసంఘాలు, పార్టీలు, నాయకులు అనేక మంది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ తెలియజేస్తూ అనేక అభిప్రాయాలు చెబుతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోకపోవటంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఇంకా ఈ ప్రభుత్వానికి తెలియజెప్పడానికి ధర్నాలు సత్యాగ్రహ రూపంలో వివిధ రకాలుగా వివరిస్తూ ఆ భాగంగా నేడు అంబేద్కర్ విగ్రహం దగ్గర మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, వారితో పాటు అనేక మంది సీనియర్ నాయకులు, శాసన మండలి శాసనసభ్యులు కూడా ఇవాళ సత్యాగ్రహం చేస్తూ ఈ ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వానికి వాళ్ళ అభిమతాన్ని తెలియజేయడానికి తీరు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవాళ నిజంగా ధర్నా చౌకు ప్రభుత్వం ఒక పక్క ఈ ఎలాంటి తప్పుడు మాటలు చెప్పడానికి కూడా కొంత నిదర్శనం ఉండాలి. అబద్ధాలు చెప్తే కూడా దాన్ని నిజం అనుకోవాలి. కోర్టులో ఏమిస్తారు? అక్కడ పబ్లిక్ డిస్టర్బ్ చేస్తుంది, కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్న ఎన్ని పనులు మీరు చేసుకుంటే లేరు చెప్పండి. కోర్టులో ఉండగా ఇవాళ ఏది మెట్రో రైలు వస్తుంటే ఎన్నో దగ్గర ఇబ్బందులు ఉంటే కూలగొట్టిందా లేదా? కోర్టులో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఇది కేవలం తప్పనిసరిగా దుర్మార్గమైన పని. ఇది నువ్వు ఈయనంట 12% రిజర్వేషన్ ఇచ్చినాక ఢిల్లీలో కాకపోతేనట జంతర్ మంతర్.